కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంచలన కామెంట్స్ చేశారు. కొత్తగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నా జీవితం ప్రజలకు అంకితమని, వచ్చే 5 ఏళ్ళు కూడా నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ తరపునే పోటీ చేస్తున్నారని, కేసీఆర్ కేటీఆర్ ఆశీస్సులు తనకే ఉన్నాయని అన్నారు. కొందరు కావాలని పనిగట్టుకుని గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. గతంలో ఎప్పుడూ మాట్లాడిన విధంగా మాట్లాడిన వనమా, నాపై గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఓ వ్యక్తి కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. ఎప్పటికప్పుడు వనమా పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారని, వనమా రాజీనామా చేస్తాడని చెప్తున్నాడని, అసలు ఎందుకు రాజీనామా చేస్తానని ప్రశ్నించారు. తాను బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని అని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అభివృద్ధి చెందినట్లు కొత్తగూడెం, పాల్వంచ జంట నగరాలు కూడా పట్టణాల అభివృద్ధిలో పతనంలో నడుస్తున్నాయని అన్నారు. పాత్రికేయులు కూడా ఎవరో కావాలని ఇస్తున్న లీకులు నమ్మి వార్తలు రాయొద్దని తెలిపారు. ఏమైనా సరే ఖచ్చితంగా కొత్తగూడెం ఇంటి పేరు లేదు. పెద్దలు ఆదరిస్తా ఉన్నారు, ఆదరించారు, ఆదరిస్తారు. అందువల్ల ఖచ్చితంగా ఈ భయపడి ఈ బాధలు కోతలకు భయపడే వ్యక్తి కాదు. దయచేసి ఆలోచించుకోవాలి. ఏదిద్దాము, ఏది పద్ధతి చెప్పి ఏదో చెప్పి ఎవరు సంతోషి పడుకుని రాష్ట్రం చేయడం మంచి కాదు, ధర్మం కాదు. ఎందుకంటే ఎప్పుడు పెద్దల వైపు ఉన్నవాడిని పత్రికేయుల వైపు పెట్టే పత్రికేయులు ప్రజలు మరి పత్రికలు చాలా గౌరవం. దయచేసి ఇకనైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి చేసుకుని నిజము అబద్ధాలు లేకుండా ఏదో రాత్రం రాజ్యంపై దయచేసి ఈ రాత్రికి భయపడేవాడిని కాదు. దయచేసి మళ్ళీ ఎన్ని రాత్రులు ఇచ్చినా ఇది నాకు ధర్మం న్యాయమని కోర్టులు లేని దేవాలయం, అటువంటి దేవాలయంలో న్యాయం ధర్మం విజయం సాధిస్తుంది నాకు విశ్వాసం ఉంది. అనేక అద్భుతంగా నేను కనిమి నేను అద్భుతంగా తీర్చిదిద్దాను. ఏ మంచినైనా వరమ, ఏ పచ్చినైనా ఏ రోడ్డు అయినా వరమా పేరు చెప్తుంది. ఏ మంచి పంపునైనా వరమా పేరు చెప్తుంది. ఏ కరెంటు సంపాదన వరమా పేరు చెప్తుంది. ఏ ఇల్లు అయినా వరమా పెడుతుంది. ఇవి అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. భవిష్యత్తు ఖచ్చితంగా కొత్తగూడెం నియోజకవర్గం ఒకరికి చెప్పాను. ఎవరికో ఈ రాత్రికి భయపడి ఎన్నికపోవటం ఖచ్చితంగా లేదు. కేసీఆర్ కేటీఆర్ ఆశిస్తున్నాయి. ఖచ్చితంగా తప్పకుండా కొత్తగూడెం నేను పోటీ చేయను, కానీ పోటీ చేస్తాను, విజయం సాధిస్తాను. అందుబాటు ఉంటుంది పనులు చేస్తూ దయచేసి దయచేసి ఇటువంటి రాత్రులు రాజకీయంగా ఏదో కబుద్ధి కార్యక్రమం చెప్పడం కాదు, కానీ అది చేస్తా ఇది చేస్తా ఇప్పుడు వనమా పని అయిపోయింది, వనమా అనే డీకులు ఒకటి చేయడం రకాలు చేస్తా ఉన్నాడు. దయచేసి అది మీరు మానుకుని ప్రజలు చేసు ప్రజా పనిచేసుగా నేను పత్రికేయ మిత్రులకి పత్రికా విలేకరికి చేస్తా ఉన్నాను. కూడా అవన్నీ బయట పొప్ప కడతా కనిపిస్తా ఉన్నాడు. నాకు న్యాయస్థానమైన నమ్మకం ఉంది. ఎన్నో ప్రతిసారి వనమా పని అయిపోయింది, కోర్టు వ్యతిరేక తీర్పు వస్తుంది అని కొన్ని ప్రసాద సాధనకు లీక్ అందిస్తూ నా మీద కుట్ర చేస్తా ఉన్నాను. నేను బీసీకి చెందిన వ్యక్తిని, బడుగు 15 వర్గాలకి అండగా ఉన్నాను, నాకు అండగా ఉన్నారు అన్ని వర్గాలతో పాటు. కులము మతము వర్గాలు కూడా బీసీ అయిన వ్యక్తిని ఈ నియోజకవర్గంలో ప్రజా భావనకు సేవ చేసే అవకాశం కల్పించడం పరిస్థితి. నెలకి 27 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నా, అర్థాలు పంపిస్తున్నా, పనిచేస్తా ఉన్నా. నేను ప్రతిరోజు ఉదయం ఎంతో మంది పేదవాళ్ళు వచ్చారు, ఎంతో మంది రకరకాల మనిషి వచ్చి ఎవరికి ఏం జరిగినా, వాళ్ళకి అన్యాయం జరిగినా ఏది జరిగినా వాళ్ళ కోసం నేను ఉదయం కూడా వస్తుంటా, వాళ్ళ కోసం టైం ఇచ్చిస్తూ ఉన్నా, వాళ్ళ కోసం పనిచేస్తా ఉన్నాను. కొత్త వాళ్ళు వస్తే ఈ భారంతా కొత్త కూడా మారేటది ఆశ్చర్యంగా ఉండేటి పై అప్పించేస్తాం. కొత్త వాళ్ళు ఏమైనా వస్తే అద్భుతమైన పనిచేస్తా ఉన్నా. మళ్ళీ చెబుతున్న రోగడ కూడా చెప్పాను, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న ఖాయం, పోటీ చేయడం ఖాయం. నేను బీసీ వర్గం చిన్నవాడిని, కొత్తగూడెం ఎదుర్కొంటే పోటీ చేస్తాను ఖచ్చితంగా. నాకు కేసీఆర్ కేటీఆర్ కూడా ఆశీస్సులు ఉన్నాయి. భయపడు, భయపడి అనిపించని అనిపిపోను. ఎప్పుడు ప్రజలకు కూతురు ఉంటే ప్రజల కోసం పనిచేస్తా ఉంటాను, ప్రజల కోసమే ఉంటాను. నేను ఈ నియోజకవర్గం కానీ ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిస్తా ఉన్నాను. నా టైంలో
ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నాకు దేవుడు. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, తింటాకి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట. ఆ ప్రజల కోసమే యువనాడు సేవ చేస్తా ఉన్నా నేను. ఈ నియోజకవర్గాన్ని ఆదిష్ట నియోజకవర్గం తీర్చుతా, అనేక ఆదిష్ట నియోజకవర్గం తీర్చుతా ఉన్నా. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా కొత్తగూడెం పాలతని జట్ల నగరాలుగా అభివృద్ధి చేస్తా ఉన్నా. ఊహించని విధంగా సాధ్యం. కానీ ఒకసారి నేను ఓడిపోయినప్పుడు కూడా ఇప్పుడు ప్రజలకు నేను ప్రజాభావం ఓడిపోయినట్టు కూర్చుంది. నేను రోగం ఒకసారి ఓడిపోయినప్పుడు కానీ గెలుపు ఓటు మనకి గెలిచినా ఓడినా ఇప్పుడు ప్రజలు అయిపోయి ఉన్నాయని, ప్రజల కోసం ఉన్నాను ఇవాళ. ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఆడుపోట్లు ఎదుర్కొన్నా, ఎన్నో ఇప్పుడు ఎంతో రకంగా దుష్ప్రచారం చేశాను, రకరకాలుగా నిజాలు వ్యక్తి నిజం లేకుండా నిజం లేని అబద్ధ ప్రచారం చేస్తూ ఉంటాను. నేను పూర్తిగా ఖండిస్తూ ఉంటాను. అసలు ఎందుకు రాజీనామా చేయాలి, ఎందుకు రాజీనామా చేయాలి, చేసే అవసరం ఏంటి? ప్రజలు నన్ను ఎన్నుకుంటే కోర్టు అన్నట్టు ఎస్ ఓడిపోయిన దగ్గర నుంచి నా మీద ఓడిపోయిన వ్యక్తి నేను ఎందుకంటే ఎప్పుడు ఆయన గురించి మాట్లాడలేదు. కానీ కొంతమంది పోల్పలుగుతామో ఎవరు పోల్పలమో ఏంటో రకరాటం కొన్ని కారణాలు ఉన్నాయి. ఓడిపోయిన వ్యక్తి నేను ఓడిపోయి నేను గెలిచిన దగ్గర నుంచి వర్మ కోర్టులో గెలిచాను, వర్మ ఎత్తే తీరిపోతుంది, మళ్ళీ నేనే ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పని చెబుతూ ఉన్నాడు. ఇది ఒక న్యాయ న్యాయమైనది, ఒక పవిత్రమైనది. కోర్టు అంటే దేవాలయం నడిచింది, కోర్టు అంటే దేవాలయం నడిచింది. అటువంటి వర్మ పదిపోతే వచ్చిన నెల అయిపోతుంది, నేను గెలిచిన 100 నెలల దగ్గర నుంచి ఇదే పనిచేస్తాను, నేనే మళ్ళీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా వస్తాను, నేను ఓటు వ్యతిరేకం వచ్చింది, మళ్ళీ నేనే ఎమ్మెల్యే పీఠంలో కూర్చుంటాను, ప్రచారం చేస్తా ఉన్నాను. పూర్తి కాలంగా ఉండేలా ఉద్దేశంతోనే నాకు ఓటేసి కనిపించాను. కొత్తగూడెం నాకు జన్మభూమి, పుణ్యభూమి, కర్మభూమి. కొత్తగూడెం నియోజకవర్గం ఎందుకంటే ఎంతో మంది ప్రజలు, కులాలు, మతాలు, వర్గాలు ఖచ్చితంగా వాటిని ఖచ్చితంగా కూడా నాకు ఓటేసి నన్ను గెలిపించారు. అటువంటి పరిస్థితితో వర్మ రాజీనామా చేస్తాడు, కోర్టు కేసు వ్యతిరేకంగా వస్తుంది,